ライターペン。బండి రోజు వేస్తారు అక్రమంగా అమ్ముతూ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని చెడగొడుతున్న వారి గురించి ఇన్ఫర్మేషన్ తీసి వాళ్ళు అరెస్ట్ చేయమనే ఆదేశాలు ఇచ్చారు. మా ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి గారు, మా ఇన్ఛార్జ్ డిఎస్పీ మరీదాస్ గారు ఉత్తర్వుల మేరకు మేము మా ఎస్ఐలు మేము ఇన్ఫర్మేషన్ పెట్టుకుని మా ఎస్ఐ రమేష్ బాబు గారు, పవన్ కుమార్ గారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ మేరకు మేమందరం కలిసి రైడ్ చేసి అరుణాధిపురం సెకండ్ లైన్లో చందా రాజశేఖర్ అనే అతను ఇంటి వద్ద తరలించడానికి రెడీగా ఉన్న 12,270 గుట్కా ప్యాకెట్లు, వీటికి ఖరీదు వచ్చేదానికి 1,410,000 రూపాయలు, వీటిని సీజ్ చేసి గత రాత్రి 11:30 పట్టుకున్నాము. ప్రాసెస్ అందరూ 2 గంటలకు అరెస్ట్ చూపించాము. అతన్ని ఈరోజు కోర్టుకు హాజరుపరుస్తాం. దీని మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశాము. ఎస్పీ గారు ఉత్తర్వుల మీదకి కఠిన చర్యల కోసం క్రిమినల్ కేసు అరెస్ట్ చేశాము. ఈ విధంగా సరే ఈ అసాంఘిక కార్యకలాప గుట్కాలు కానీ ఫైనీలు కానీ ప్రజల ఆరోగ్యాన్ని చెడగొట్టే ఎలాంటి నిషేధిత వాటిని అమ్మకుండా బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేము మా ఎస్ఐలు ఇద్దరిమీ కఠినంగా వ్యవహరిస్తాము. ఈ విధంగా ఎవరైనా చేస్తే మాత్రం చట్టపరంగా వాళ్ళందరినీ రిమాండ్ జైలుకి పంపించడానికి మా సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలకు ఏదైనా వీటి గురించి సమాచారం ఉంటే మాకు తెలియజేయండి. అలాగే పేకాట గ్యాంబ్లింగ్, తర్వాత రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా ఉండి ఏదైనా నేరాలు పాల్పడే వాళ్ళ మీద కూడా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు సస్పెక్ట్లను కూడా చెక్ చేయడం జరుగుతూ ఉన్నది. అలాగే వ్యభిచారం కానీ అలాంటి ఏమి బాలాజీ నగర్ పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడటానికి నేను మా ఎస్ఐలు ఇద్దరము శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము. మా స్టాఫ్ వాళ్ళ యొక్క అనుమానితుల కోసము ఇలాంటి నేరాలు చేసే వాళ్ళ కోసం ఎన్ఫార్మెంట్ ఏర్పాటు చేసుకుని ఉన్నారు. చాలా పటిష్టంగా ఉంది బాలాజీ నగర్ పోలీస్ స్టేషను. ఈ ఏరియాలో అసాంఘిక కార్యకలాపాలు జరగవు. ఏదన్నా ప్రజలకు ఏదైనా సమాచారం ఉంటే మాత్రం మా నెంబర్లకు తెలియజేయాల్సింది కోరుతాను.